నమస్కారం నేను మధుసూదన్ తెలంగాణ రికగ్నైజ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ నీసా ఉపాధ్యక్షుణ్ణి రాష్ట్రంలో పదకొండు వేల విద్యా సంస్థల్లో ఒక ఐదు వందల విద్యా సంస్థలు మాత్రమే సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ కరికులం ఇంటర్నేషనల్ స్కూల్స్ మరియు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయండి అయితే పదివేల ఐదు వందల స్కూల్స్ మట్టుకు స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ పట్టణాలలో అయితే స్లమ్ ఏరియాలో తర్వాత తక్కువ అంటే బస్తీలలో ఉండేటువంటి స్కూల్స్ ఇవి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో టౌన్స్లో ఎక్కువగా ఉండేటువంటి స్కూల్స్ అని కూడా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ఈ స్కూళ్ళల్లో ఒక విద్యార్థికి అయ్యేటువంటి ఖర్చు సగటున ఇరవై వేల రూపాయలు ఉంటుంది సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు సగటున ఉండేటువంటి స్కూల్స్ అని కూడా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ కింద మనము కేటగిరీ చేస్తున్నాము మరి ప్రభుత్వం మాత్రము ఒక విద్యార్థి పైన ప్రభుత్వ పాఠశాలల్లో డే స్కాలర్కి అయితే సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఖర్చు చేస్తుందండి అరవై వేల రూపాయలు డే స్కాలర్కి అలాగే రెసిడెన్షియల్ స్కూల్ పిల్లవాడి పైన ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి పిల్లలకి మరి ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు యాభై ఐదు శాతం విద్యార్థిని విద్యార్థులు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్నారు ముప్పై లక్షల మంది మరి ముప్పై లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు సగటున ఇరవై వేల రూపాయల ఫీజుతో నాణ్యమైనటువంటి విద్య అందించడం జరుగుతుంది మరి ప్రభుత్వమేమో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలకి అరవై వేల రూపాయల సంవత్సరానికి ఖర్చు పెడుతుంది సో దీనివలన మరి ప్రభుత్వ ధనము ఆదా అవుతుందా వృధా అవుతుందా అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వం పెట్టే అరవై వేల రూపాయలు కూడా మన ట్యాక్స్ పేయర్స్ యొక్క డబ్బులే ప్రజాధనమే అది కూడా అంటే మనం ఖర్చు చేసేటువంటి ప్రతి రూపాయికి వాల్యూ ఫర్ మనీ ఇవ్వాలే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది మనం మనం ఇచ్చేటువంటి ట్యాక్స్ మనీని వాళ్ళు సద్వినియోగపరిచి దానికి అయ్యేటువంటి ఖర్చుకి సరైనటువంటి ప్రతిఫలం ప్రజలకు అందాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల యొక్క నాణ్యత ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు ఎంత సంతృప్తికరంగా ఉన్నారు మరి ప్రైవేట్ పాఠశాలల్లో అంటే బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో తక్కువ ఖర్చుతో ఇరవై వేల రూపాయలు సగటున ఖర్చు చేసి చదువుకుంటున్నటువంటి పిల్లలు ఈరోజు చాలా సక్సెస్ రేట్ ఉన్నదండి చాలామంది ఐఏఎస్లు కానివ్వండి చాలామంది మనకి ఉన్నత స్థాయికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు ఈ మిడిల్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరి పిల్లలు కూడా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలోనే చదువుతారు ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులు అనేక మంది దేశ విదేశాల్లో ఉండి అత్యున్నత స్థాయిలో సక్సెస్ రేట్లో ఉన్నారు ఈవెన్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కంటే కూడా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ పాలో చదివినటువంటి పిల్లలు ఎక్కువ సక్సెస్ రేట్లో ఉన్నారు స్టాటిస్టిక్స్ మా దగ్గర ఉన్నాయి దానికి సర్వే చేయించాము సర్వే రిపోర్ట్స్ చెబుతున్నాయి ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు దాదాపు మూడు వేల ఎనిమిది వందల స్కూల్స్ని మేము సర్వే చేశాము ఆ ఆ స్కూల్స్తో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా చాలా సక్సెస్ రేట్లో ఉన్నారు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ అని కూడా ట్రాన్స్ఫామ్ అయినటువంటి సక్సెస్ స్టోరీస్ అనేకం మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ని ఒక అంటే దాదాపు రెండు లక్షల మంది టీచర్స్కి ఉపాధ్యాయులకు ఒక మరి మరలాగే ఉపాధ్యాయ అంటే దీంతో పరోక్షంగా కూడా ఆధారపడి ఉన్నటువంటి అనేక ఫ్యామిలీస్ అనేక మంది ఉపాధి కలుగుతుంది ఈ యొక్క పాఠశాలల వలన ఎలాగంటే డ్రైవర్స్ కానివ్వండి ఆయాలు కానివ్వండి అటెండెన్స్ కానివ్వండి మరలాగే మనకి స్టేషనరీకి సంబంధించినటువంటి మెటీరియల్స్ ప్రొవైడ్ చేసేటువంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ యొక్క బ్రడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలపైన ఆధారపడి వాళ్ళందరికీ కూడా ఉపాధి కలుగుతుంది కాబట్టి దీని ఒక ముఖ్యమైనటువంటి ఎంప్లాయబుల్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ కింద పరిగణలోకి తీసుకొని ఈ బ్రడ్జెట్ ప్రైవేట్ పాఠశాలకి ప్రోత్సహించి ఎంఎస్ఎంఈలో ఎలాగైతే స్మాల్ మీడియం అండ్ మైక్రో ఇండస్ట్రీస్కి ప్రోత్సాహకాలను ఎలాగైతే ఇస్తారో అలాగే ఈ విద్యను ఇంకా క్వాలిటీ నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి లోన్స్ ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్స్ మరియు సపోర్ట్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు ప్రభుత్వం మాత్రము పాఠశాల పైన నిబంధనలు మాత్రమే నీ దగ్గర ఈ ఫైర్ ఎన్ఓసి ఉందా నీ దగ్గర ఫలానా ఎన్ఓసీలు ఉన్నాయా ఈ సర్టిఫికేట్లు చూడ్డానికి మాత్రమే పనిచేస్తుంది కానీ నాణ్యమైనటువంటి విద్యను ఎలా అందించాలి విద్యను ఇంకా ఎక్కువ నాణ్యంగా ఇంకా ఎక్కువ క్రియేటివ్ స్కిల్స్ని క్రిటికల్ థింకింగ్ని మరి అంటే ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్కి సంబంధించినటువంటి విద్యను ఎలా అందించాలి అనేటువంటి దిశగా ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి చర్య చేయడం లేదు ప్ర ప్రయత్నం చేయడం లేదు అయితే ఈరోజు టీచర్స్కి కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్స్ ఉండాల్సిన అవసరం ఉంది అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది అప్గ్రేడ్ కావాల్సినటువంటి అవసరం ఉంది మరి అలాంటి అప్గ్రేడ్ అప్ అప్డేట్ కావాల్సినటువంటి సందర్భంలో ఆ దిశగా ఒక అడుగు కూడా ముందుకు జరగడం లేదు కేవలం అస్తమానము నీ దగ్గర బిల్డింగ్ ఏరియా ఎంతుంది గ్రౌండ్ ఏరియా ఎంతుంది మరి ఎన్ఓసీలు ఉన్నాయా అంటే ఎన్ఓసీల నుంచి చదువు రాదండి ఆ బిల్డింగ్ పెద్దగుండే చదువు రాదండి గ్రౌండ్తో చదువు రాదండి చదువు అనేటువంటిది టీచరు స్టూడెంట్ మధ్య ఉన్నటువంటి సంబంధము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి చదువులో నాణ్యత అనేటువంటిది వస్తుంది స్కూలు ఎంత పెద్దదైనా మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఆ టీచర్ పైన ఆ టీచర్ అడాప్ట్ చేసేటువంటి పద్ధతుల పైన ఆధారపడి ఉంటుంది ఎంత చిన్న స్కూల్ అయినా కూడా నాణ్యమైనటువంటి విద్యను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేవలము కాంప్లెయిన్సెస్ అంటే కాంప్లయన్సెస్ అంటే ఈ యొక్క ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పైననే నూటికి నూరు శాతము ప్రభుత్వం అధికారులు దృష్టి పెడతా ఉన్నారు దా అంతేకాకుండా మరి ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలి ప్రపంచంలో ఎలాంటి విద్య ఇప్పుడు అవసరం ఉంది మన వచ్చే తరానికి ఎలాంటి విద్యను మనం అందించాలి ఎందుకంటే ఇప్పుడు మనం పిల్లలకి చదువు చెబుతున్నాం మరి ఈ పిల్లలు ఇరవై సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత వాళ్ళు కొన్ని వృత్తిలోకి వెళ్ళేటువంటి అవకాశం సో అటువంటి వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ మనం ఇవ్వగలగాలి కాబట్టి స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అనేటువంటి దిశగా మనం ప్రయత్నం చేస్తూ ఆ ఆ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ప్రభుత్వానికి వినవిస్తు